ఫ్రెండ్స్, దిస్ ఈస్ సునీల్ సంతోష్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేశాక ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నా అప్డేట్స్ అన్ని మీరు మెయిల్లో పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్లో ఇలాంటి ఎఫెక్ట్ చేయాలంటే ఫస్ట్ కైన్ మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఓపెన్ చేసి ఎంటీ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్లోకి వెళ్ళి మీరు ఏ వీడియో అయితే షూట్ చేశారో ఆ వీడియోని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక నేను లాస్ట్లో చేయి తీశాను కదా, ఐ మీన్ ఆ సెల్ తీశాను కదా, మీరు అక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకొని మీకు పక్కన క్యాప్చర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది డిలీట్ సింబల్ పైన, దాని మీద క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ యాడ్ యాస్ లేయర్ అన్నది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనకు ఆ ఇమేజ్ లేయర్గా వచ్చింది కదా, దాన్ని కొంచెం పక్కకు తీసుకెళ్ళి అక్కడ పక్కన పెడదాం. ఇప్పుడు నేను చెయ్యి ఇలా పెట్టి ఇలా తీస్తున్నా కదా సెల్ ఫోన్, మనకు అది అవసరం లేదు కాబట్టి నేను దాన్ని కట్ చేస్తున్నాను. కట్ చేశాక నెక్స్ట్ ఇంకా ఇందాక మనం లేయర్గా ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా, దాన్ని ఇక్కడికి తీసుకొని రావాలి. ఎక్కడైతే సెల్ కింద పడుతుందో మనం అక్కడ ఈ ఇమేజ్ని ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సెల్ ఎక్కడైతే కింద పడుతుందో నేను కరెక్ట్ అక్కడ ఈ ఇమేజ్ని అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేశాక మీరు ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా జస్ట్ ఈ కార్నర్ నుంచి ఇలా లాగండి, ఫుల్ సైజుకి వస్తుంది. తర్వాత మీకు పక్కన క్రాపింగ్ అని ఒక ఉంటుంది ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు ఇమేజ్ని క్రాప్ చేయండి, కరెక్ట్ ఆ బుక్ వర్కే ఇలా క్రాప్ చేయండి, బుక్ వర్క్ మాత్రమే చేయండి క్రాపింగ్. ఇప్పుడు నేను చేస్తున్నా కదా, సో ఇలా బుక్ వర్కే క్రాపింగ్ చేయండి. చేశాక నెక్స్ట్ ఓకే అవుతుంది. మీరు ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి, చూసారు కదా పడిన తర్వాత కొంచెం లేట్గా వస్తుంది. సో నేను దీన్ని లైట్గా అడ్జస్ట్ చేస్తున్నాను, కరెక్ట్ పడేటప్పుడే వ్యానిష్ అయ్యేలాగా. సో చూశారు కదా ఇలా అవుతుంది. మనం కరెక్ట్ ఇక్కడే లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి, నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఒక వీడియోని ఇక్కడ యాడ్ చేస్తాను. సో చూడండి, ఇది కేవలం 2 MB మ్యాక్సిమం 2 MB ఆర్ 6 MB అంతే ఉంటుంది ఈ వీడియో. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకున్నాక క్రోమా కీలోకి వెళ్ళి ఎనేబుల్ చేయండి. క్రోమాకి ఎనేబుల్ చేశాక మీకు కింద గ్రీన్ కలర్ ఉంది కదా, మీరు అక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కింద ఉంటుంది బ్లాక్ కలర్. సో మీరు బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాక నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలానే లాస్ట్ వర్క్ కార్నర్ వర్క్ తెచ్చి అడ్జస్ట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ మనం దీనికి కలర్ అడ్జస్ట్ చేయాలి. వీడియోని సెలెక్ట్ చేసి మీకు కిందకు వెళ్తే కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ బ్రైట్నెస్ ఫుల్ పెంచేయండి, మ్యాక్సిమం 200 పైనే. తర్వాత కాంట్రాస్ట్ మొత్తం మీరు లైట్గా కొంచెం తగ్గించండి, ఇలా కొంచెం తగ్గించండి. ఇప్పుడు మనం ఈ వీడియోని ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో చూశారు కదా, ఇలా మీరు కొంచెం సెల్ ఎక్కడైతే పడుతుందో మనం అక్కడికి అడ్జస్ట్ చేయాలి కాబట్టి నేను అక్కడికి ఇప్పుడు వీడియోని అడ్జస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలానే అడ్జస్ట్ చేసుకోండి, మీ వీడియోకి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ వీడియో టు గ్యాలరీ, మీకు ఏ డెఫినేషన్లో కావాలంటే ఆ డెఫినేషన్లో మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి మీకు ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.